పవన్ వారాహి యాత్ర ఇప్పుడు ఇదో పెద్ద సమస్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి నుంచి వారాహి యాత్రను మరోసారి ప్రారంభించనున్నారు అయితే గతంలో యాత్రకు అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే యాత్రకు చాలా తేడా ఉంది తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని అధికారిక ప్రకటన చేసిన తరువాత తొలిసారి పవన్ జనంలోకి వస్తున్నారు ఆయన ఏం చెబుతారన్న ఆసక్తి సహజంగానే నెలకొని ఉంటుంది జనాన్ని కన్విన్స్ చేయడం వరకు ఓకే ఎందుకంటే వారు అడగలేరు మనసులో ఏమున్నా అది బయట చెప్పలేరు కేవలం ఎన్నికల సమయంలోనే తమ తీర్పు ద్వారా వారు వెల్లడిస్తారు కానీ క్యాడర్ క్యాస్ట్ అలా కాదు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న వాళ్లు అనేక మంది ఉన్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు పవన్ చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం తెలుపుతూ తమ కామెంట్లను పెడుతున్నారు బేషరుతుగా టీడీపీతో పొత్తు ఉందని ప్రకటించడం పవన్ కళ్యాణ్ రాజకీయ లేమికి నిదర్శనమని కేడర్ కూడా అభిప్రాయపడుతోంది సీట్లు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ డిమాండ్ చేయకుండా పవన్ తప్పు చేశాడన్నది స్థాయి కేడర్ మనోగతంగా ఉంది టీడీపీ ఇప్పుడు కష్టాల్లో ఉంది సానుభూతి వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే జనసేన అవసరం ఇప్పుడు టీడీపీకి ఉంది ఆ అవసరాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకోవడంలో పవన్ కళ్యాణ్ అట్రఫ్లాప్ అయ్యారంటున్నారు పార్టీ కార్యకర్తలు ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా పొత్తున ప్రకటించిన పవన్ కేడర్ కు సర్ది చెప్పాలని చూసినా వినే పరిస్థితి లేదు ఎందుకంటే పదేళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత లీడర్పై ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి ఇక కేడర్ను పక్కన పెడితే క్యాష్ నుంచి కూడా పవన్ కళ్యాణ్కు సానుకూలత కనిపించడం లేదు టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ తప్పు చేశాడని చెబుతున్నారు బహిరంగంగానే పవన్పై కాపులు విమర్శలకు దిగుతున్నారు చంద్రబాబును నమ్మి పొత్తు పెట్టుకుంటే మోసపోయేది పవన్ మాత్రమే కాదని కులం కూడా అని వారు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తుండటంతో కులం కూడా పవన్ వెంట నడిచే అవకాశాలు కనిపించడం లేదు మరి ఇటు క్యాస్ట్ ను అటు కేడర్ ను తన వైపునకు తిప్పుకునేందుకు పవన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి వారాహి యాత్ర అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభం కానుండటంతో పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొచ్చు